జానపద కథ జాతకరత్న మిడతం బొట్లు ఒకనొక పల్లెటూరిలో కొత్త అల్లుడు అత్తగారింటికి వచ్చాడు కొంటె అల్లుడు నేరుగా ఇంటికి రాకుండా అత్తగారు ఏం చేస్తున్నారా అని పైకెక్కి గవాచం నుండి చూడసాగారు అత్త పెరట్లో గారలు కాలుస్తుంది నెమ్మదిగా కూర్చొని చడిచప్పుడు కాకుండా ఆమెకు తెలియకుండా గారలు లెక్క పెట్టసాగాడు చొయ్యి అని నూనెలో పడిన వెంటనే ఒకటి రెండు ఇలా అత్తగారు నూట ముప్పై ఆరు గారెలు వేశాడు కొంట అల్లుడు నెమ్మదిగా పైనుండి కింది దిగి అత్తగారింటి తలుపు తట్టాడు అత్తగారు గబగబా గారలన్నిటినీ అటకపై సర్ది నాలుగే నాలుగంటే నాలుగే గారెలు ఉంచి తలుపు తెరిచారు అల్లుండి చూసి బాగున్నావా నాయనా అమ్మాయి ఎలా ఉంది అని కుశల ప్రశ్నలు అడిగి ఇంట్లోకి తీసుకుపోయింది భోజనానికి పిలిచి రెండంటే రెండే గారెలు పెట్టింది గారెలు పక్కింటి వాళ్ళు ఇచ్చారు నాయనా నాలుగంటే నాలుగే ఇచ్చారు నీకు రెండు మిగిలిన రెండిట్లో చెరొకటి మామయ్య గారు నేను తింటాం నాయనా అని అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది అత్త అత్త ఘరానాతనానికి అల్లుడు ఆట కట్టించాలనుకున్నాడు ధ్యానంలో నిమగ్నమైన వాడిలా నటించి గంభీరమైన స్వరంతో అత్త నీవే ఈ గారెల్ని చేశావు నాలుగు కాదు నూట ముప్పై ఆరు గారెలు వండావు వండి అన్నిటినీ అటకపై దాచావు అని చెప్పాడు అత్త ఉలిక్కిపడింది చేసేది లేక గారెలు అల్లుడికి పెట్టింది కొంటె అల్లుడు లోన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తృప్తిగా ఆరగించాడు అత్త అల్లుడితో నాయనా చూసినట్లే నూట ముప్పై ఆరు గారలని చెప్పగలుగుతున్నావు ఇది ఎలా సాధ్యం అని అడిగాడు అత్తగారిని ఆట పట్టించాలని నవ్వేసి అత్తగారు నాకు జాతకం తెలుసు మీరు ఏం చేసినా ఎక్కడ దాచినా నేను చెప్పగలను అని చెప్పాడు ఇంకేముంది అల్లుడి ప్రతిభ అత్త ఊరంతా చాటింది ఊరంతా పాకింది అల్లుడి జాతక మహిమ ఇంకేముంది ఊర్లో ఒక బ్రాహ్మడి ఆవు తప్పిపోయింది వెంటనే వచ్చాడు గోవు జాడ తెలపమని అల్లుడు సంకటంలో పడ్డాడు అత్తని ఆటపట్టిద్దామని చెప్పిన అబద్ధం పీకకు చుట్టుకుంది రేపు పొద్దున రా ధ్యానంలో కూర్చొని చెప్తానని పంపివేశాడు రాత్రివేళ అందరూ పడుకోగానే నెత్తిన కంబలి వేసుకొని అడవి ప్రాంతంలో వెతికి వెతికి ఆవును కనిపెట్టి చెరువు దగ్గర కట్టివేసి ఇంట్లో చేరి నిద్రించాడు మరుసటి రోజు ఉదయాన్నే లేచి పెరట్లో చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నట్టు నటించసాగాడు బ్రాహ్మడు రానే వచ్చాడు అతడు అడగ్గానే నృత్యపై చేయి పెట్టి ఏదో ఆలోచించినట్లు నటించి చెరువు దగ్గర నీ ఆవు చెట్టు కింద కట్టేసి ఉంది తెచ్చుకోపో అన్నాడు ఆయన వెళ్ళి చూడగా ఆవు అక్కడే ఉంది ఆయన సంతోషానికి అవధుల్లేవు సంతోషంగా తన ఆవును తీసుకువెళ్ళాడు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఆ రాజ్యాన్నేలే రాజుదాకా పోయింది రాజుగారికి అత్యంత ప్రీతిపాత్రమైన అశ్వం పోయింది దాని జాడ తెలుసుకోవడం కోసం రాజు అతన్ని పిలిపించాడు అత్త సంతోషానికి అవధుల్లేవు అల్లుడి గొప్పతనం గురించి రాజుదాకా పాకినందుకు ఎగ్గిరి గెంతులేసింది అల్లుడి ముఖంలో నెత్తుడి ఈ రోజుతో నూకలు చెల్లిపోయాయని తలిచి విపరీతమైన భయంతో రాజు తల తీసేస్తాడా చెయ్యి తీసేస్తాడా కాలు తీసేస్తాడా అని తలుస్తూ తలనే కొరత వేస్తాడని తలచి అదే పనిగా అనుకుంటూ రాజప్రసాదం చేరాడు రాజు అతన్ని స్వయంగా ఆహ్వానించి తన గుర్రం గురించి జాడ అడిగాడు అసలే నిలువెల్లా భయంతో వణుకుతూ మనసులో తలనే కొరత వేస్తాడని మననం చేయడం వల్ల భయంతో అచ్చరాలు తారుమారుగా తలకోనే అన్నాడు ఆ రాజ్యంలో తలకోన అనే పేరుతో ఒక తటాక కోన ఉంది రాజు వెంటనే సైనికులందరినీ అక్కడికి పంపి వెతికించాడు అదృష్టం కొద్దీ అశ్వం అక్కడ దొరికింది ఇంకేముంది రాజు గలువులో జ్యోతిష్యుడిగా నియమింపబడ్డాడు పల్లకిలో ఊరేగింపుగా ఇంటికి వచ్చిన అల్లుణ్ణి అతని వెంట రాజు ఇచ్చిన బహుమతుల్ని చూసి అత్తగారి ఆనందానికి హద్దుల్లేవు కొలువులో ఉద్యోగం ఇల్లు ఇచ్చారని తెలిసి ఉబ్బి తబ్బిబ్బైపోయింది తన కూతుర్ని వెంటనే పిలిపించింది అల్లుడు తన అదృష్ట దేవతకి వందనాలు చేశాడు చక్కని కొలువు గృహం రాజమర్యాదలు అబ్బో కొంటాల్ జాతకమే మారిపోయింది ఇది ఇలా ఉండగా ఒక రాజు రాజు జ్యోతిష్యుడితో ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు ఇంతలో రాజు తన గుప్పిట్లో పట్టుకొని గుప్పిటి మూసి జ్యోతిష్యవర్య నా చేతిలో ఏముందో చెప్పుకోండి చూద్దాం అని ప్రశ్నించాడు ఇంకేముంది తన బండారం బయటపడక తప్పదని తలచి తన పేరుతో చిటికీ వేసుకుంటూ ఇలా అన్నాడు ఇప్పుడు దొరకరా మిడతం బొట్లు అని అన్నాడు అద్భుతం జ్యోతిష్యవర్య అద్భుతం మా చేతిలో ఉన్నది మిడతే అన్నాడు రాజు ఈసారి తన పేరు తనను కాపాడినందుకు చాలా సంతోషించాడు మిడతం బొట్లు రాజుగారు అతనికి జాతకరత్నం అని బిరుదునిచ్చి సత్కరించారు కథ సమాప్తం